పదవ తరగతి గణితం బహుపదులు పేజీ నెంబర్ 50 అభ్యాసం 3.1 క్వశ్చన్ నెంబర్ 4. -2 మరియు 2 అనేవి x^4 -16 అనే బహుపదికి శూన్యాలగునో కాదో సరి చూడండి. ఇది ఒక బహుపది కాబట్టి p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x^4 -16 అని రాసుకుందాం. ఇక్కడ x బదులు -2 రాద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -2 అంటే p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x బదులు ఎంత రాయాలి, -2 రాయాలి, -2 ఈక్వల్ టు 4 -16. ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి -2ని మనం 4 సార్లు మల్టిప్లై చేయాలి. -2 × -2 × -2 × -2 −16. ఇదేంటి −p(-2). ఇక్కడ −, ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్, మైనస్ ఇంటూ మైనస్, ప్లస్ ప్లస్ వచ్చింది, పైన అవసరం లేదు. 2 వందల 4, 4 వందల 8, 8 వందల 16, 16 − 16 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. p ఆఫ్ −2 వచ్చింది, జీ ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి −2 అనేది శూన్యాలబుతుంది. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x^4 −16, x ఈజ్ ఈక్వల్ టు 2 రాద్దాం, 2 ప్రతిక్షేపిద్దాం, అంటే p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2^4 −16. 2 సార్లు ఉండకరం చేయాలి, 4 సార్లు 2 × 2 × 2 − 16 = 16 − 16 = 0. కాబట్టి ఈ రెండు కూడా ఈ బహుపదికి x^4 − 16 బహుపదికి శూన్యాలు అగును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.